రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆదాయం కోసం 10 సంవత్సరాల నీటి తీరువను ఒకే పర్యాయం చెల్లించమండం దుర్మార్గమైన చర్యని అభ్యతయ రైతు కన్నవు ప్రసాద్ రావు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 సంవత్సరాలకు 6% వడ్డీతో చెల్లించాలంటే రైతుకు తలకు మించిన భారంగా మారుతుందన్నారు. వివిధ పథకాలను పెట్టి ఖజానాను దొంగచేసింది. అయితే దాన్ని భర్తీ చేసుకోవడానికి వివిధమైనటువంటి ఆదాయ వనరుల గురించి రైతుల మీద పడ్డారు తప్ప ఏంటంటే గత 10 సంవత్సరాలంటే రైతులు నీటి తీరు చెల్లించలేదు. వాటిని వసూలు చేయాలని రెవెన్యూ ఆదేశించింది. అయితే అందులో ఏం పెట్టిందంటే ఈ 10 సంవత్సరాల వసూల్లో కూడా 6% వడ్డీతో వసూలు చేయమన్నారు నీటి తీరు. అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరానికి నీటి తీరు ఎకరానికి 200 రూపాయలు, 6% వడ్డీ కలుపుకుంటే 150 రూపాయలు. అంటే ఒక ఎకరానికి 350 రూపాయలు నీటి తీరు ఒక రైతు చెల్లించాలి. అంటే మరి ఈ 10 సంవత్సరాలకి ఎంత చెల్లించాలండి? 3500 రూపాయలు చెల్లించాలి. ఈ 3500 రూపాయలు సన్న సన్నకారు ఏ విధంగా చెల్లిస్తారు? ఈ 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? మరి వారికి ఏమి వాళ్ళు ఎందుకు వసూలు చేయలేకపోతారు? ఎప్పుడైనా సరే నీటిలో వసూలు అంటే మార్చి తర్వాత ప్రారంభిస్తారు. ఎందుకంటే మార్చి నాటికి రైతు పంట చేతికి వస్తుంది. చేతికి వచ్చిన అతని డబ్బులు, అతని చేతిలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఉండడం వల్ల నీటి వారు కానీ బీఆర్ వాళ్ళు కానీ నాయకులు కానీ ఎవరైనా వస్తే వసూలు అవుతాయి. కానీ వాళ్ళ టైం రావడం లేదు. తిరిగి వాళ్ళు అడిగితే బాగున్నారు.